మొబైల్ స్టార్టర్ కు స్వాగతం. మోటర్ ఈజ్ ఆఫ్. స్టార్టర్ మాన్యువల్ మోడ్ లో ఉన్నది. మీ మోటార్ స్టార్ట్ అయినది. మోటార్స్ ఆన్ చేయడానికి వెళ్ళి కరెంట్ షాక్ గురైన రైతులు చాలా మంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు. బేసిక్ మోడల్ ధర వచ్చేసి 5,900 పడుతుంది. టాప్ మోడల్ 7,500 పడుతుంది. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈరోజు మనం వచ్చేసి నర్సాయిపల్లి గ్రామము, నాగర్కర్నూలు మండలము, నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనము రైతులు ఈ మోటార్ పంపులు ఆన్ చేసుకోవడానికన్నా ముందు కరెంటు సిస్టమ్, కరెంటు బాక్స్ ఉంటుంది కదా, ఇందులో బిగించుకున్నటువంటి టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక యంత్రం గురించి తెలియజేయడానికి ఈరోజు ఈ వీడియోలోకి రావడం జరిగింది. ఈ యొక్క యంత్రం, ఈ టీక్యూ మొబైల్ స్టార్టర్ పంప్ యొక్క ఉపయోగం చూసుకున్నట్టయితే, రైతులు చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడో ఉంటారు, మన వ్యవసాయ క్షేత్రం అనేది ఒక దగ్గర ఉంటుంది. నిత్యము పంట పొలానికి నీరు అందించేటువంటి సమయంలో రైతు ప్రతినిత్యం వచ్చేసి ఈ యొక్క స్టార్టర్ దగ్గర ఆన్ చేయడం, ఆఫ్ చేయడం అంటే చాలా వరకు ఇబ్బందితో కూడుకున్నటువంటి ఆ పని. రాత్రి సమయంలో ఈ పొలాల మధ్యలో చూసుకుంటే విష ప్రాణులు ఉంటాయి. అదేవిధంగా రైతు వేరే ప్రయాణాల వల్ల వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో పంటకి నీరు అందించాలంటే, మళ్ళీ పంట దగ్గరకు వచ్చి నీళ్ళు అందించాలంటే చాలా వరకు ఇబ్బందితో కూడుకున్నటువంటి సమస్య. మరి ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టి రైతు అరచేతిలో ఉన్నటువంటి మొబైల్ ద్వారా ఈ యొక్క ఎక్కడున్నా కానీ సరే ఈ పంపుని, మనం వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి నీటి పంపుని ఆన్ చేసుకొని ఆఫ్ చేసుకునే విధంగా ఈ టీక్యూ మొబైల్ స్టార్టర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఈ టీక్యూ మొబైల్ స్టార్టర్ పంప్ అనేటువంటి ఈ యొక్క యంత్రాన్ని 5 సంవత్సరాల నుంచి వాడుతూ, ఎక్కడ ఉన్నా కానీ సరే పొలాల్లో ఉన్నటువంటి ఈ పంపుని, నీటి పంపుని ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా మొబైల్ సదుపాయం కల్పించడం జరిగింది. మరి టీక్యూ మొబైల్ పంప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది బిగించుకున్న తర్వాత ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టింది, దీన్ని కొత్త రైతులు వాడుకోవాలంటే ఏ విధంగా ఉంటుందో, మరి 5 సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి రాజవర్ధన్ అనేటువంటి రైతు యొక్క అనుభవాల పూర్వకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు, వ్యవసాయ ప్రేమికులు, శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రాజవర్ధన్ రెడ్డి గారు. నమస్తే. చెప్పండి సార్, ఏంటంటే రైతులకు ఏంటంటే భూములు ఒక దగ్గర ఉంటాయి, రైతులు ఒక దగ్గర ఉంటారు, నిత్యం వెళ్ళి ఈ పంపు దగ్గరకు వచ్చి మనం ఆన్ చేసుకోవాలి, ఆఫ్ చేసుకోవాలంటే ఇబ్బంది చాలా. ఎట్లా మీరు ఇది లేని ఇప్పుడు టీక్యూ మొబైల్ స్టార్టర్ పంప్ గురించి ఫస్ట్ ఎట్లా తెలుసుకోరు? మేము టీక్యూ మొబైల్ స్టార్టర్ గురించి యూట్యూబ్లో, ఫేస్బుక్లో సర్చ్ చేస్తే శ్రీధర్ రెడ్డి అని కర్నూలు ఆయన మొబైల్ నెంబర్ తీసుకొని ఆయన మొబైల్ నెంబర్ను ఆయన కన్సల్ట్ చేయడం జరిగింది. అయితే మాకన్నా ముందు ఈ ఏరియాలో మాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాల వాళ్ళు పెట్టి నిన్నారు. వాళ్ళు 2 ఇయర్స్ అయినది అంతకు ముందు ఇలాంటి బిగించుకొని. అయితే వాళ్ళను తెలుసుకున్నాక తర్వాత కూడా వాళ్ళని ఆ యూట్యూబ్లో వాళ్ళ ఛానల్ అన్ని చూసిన తర్వాత వాళ్ళని కన్సల్ట్ అయితే ఇట్లా ఉంటుంది, పెట్టుకుంటే బాగుంటుంది అంటే, మేము ఒకటేసారి రిజర్వాయర్ కేలై రిజర్వాయర్ నుండి ఊరు మా పొలాల నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇట్లా మీకు వాటర్ మొత్తం ఇక్కడ రిజర్వాయర్ నుంచి వస్తాయి, రిజర్వాయర్ నుండి వస్తాయి. మేమందరం కలిసి 5 ఫ్యామిలీ 5 పైప్ లైన్లు చేసినాం మొత్తం ఇక్కడి నుండి. రైతులం అందరం కలిసి ఒకటే లైన్లో అందరం కలిసి ఒకటేసారి ఆయన పిలిపించి మొత్తం 5 మంది ఒకటేసారి ఫిట్ చేయడం జరిగింది. 5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల నుండి నిరంతరం నడుస్తుంది. ఓకే. అయితే మేము పొలాల్లో అంతకుముందు ఊర్లో అంటే ఈడ నుండి కొత్తగా చేసినాం అనుకో, ఊర్లల్లో ఉన్నప్పటికే పొలాల కాడ చాలా ఇబ్బంది అయ్యేది. మనం ఏదో ఆటోమేటిక్ ఫిట్ చేసుకుని రాత్రిపూట వచ్చి ఆన్ ఆఫ్ చేయడం, ఆఫ్ చేయడం, చీకట్ల అన్ని చాలా కష్టాలు పడుతుంటాయి. నార్మల్ ఇప్పుడు ఈ పంపు నుంచి మీ పొలంకి ఎంత దూరం ఉంటుంది? 3 కిలోమీటర్స్ 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటాయి. 3 కిలోమీటర్ అంటే మీరు ఇంతకుముందు ఇది లేనప్పుడు 3 కిలోమీటర్లు నడిచి వచ్చి ఆన్ చేసి పోయేది అన్నట్టు. పోయేది ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ కరెంట్ వచ్చినా పోయినప్పుడు వచ్చి పోవడం అవన్నీ. ఒకవేళ మళ్ళీ మీరు వచ్చిన కరెంట్ లేకపోతే మళ్ళీ రివర్స్ పోవాలి మళ్ళీ వచ్చి ఆన్ చేసుకోవాలి. ఏ రాత్రి అంటే పగలంటే వస్తుంటే ఇది దారి కూడా బాగుండదు, పురుగులు పాములు పందిగులు ఏవేమో డిస్టర్బ్ చాలా అవుతుండే. ఒకవేళ ఆన్ ఉంటే వచ్చినా గానీ ఈడికి వచ్చి ఆన్ చేయడానికి 3 కిలోమీటర్స్ అంటే మా ఊరు ఇంకా 2 కిలోమీటర్స్ ఎక్కువ ఉంటుంది వనపట్ల. మాది వనపట్ల నుండి ఈడికి రావాలంటే 4 కిలోమీటర్స్ బైక్ మీద వచ్చి 1 కిలోమీటర్ లోపలికి నడుస్తూ రావాలి. అంటే మీకు బోర్ బావి వ్యవస్థ లేదేమో? బోర్లు లేవు. ఈ రిజర్వాయర్ నుంచి వాటర్ పోతాయి అంతా డ్రై అయ్యి బోర్లను ఎండిపోవడం జరిగింది. రిజర్వాయర్ నుండి పైప్ లైన్ చేసుకున్నాక ఈ 1 కిలోమీటర్ లోపలికి నడిచి రావాల్సి వస్తుంది, బైక్ రాదు ఏం రాదు. అవును. అందుకోసం ఈ తెలుసుకొని ఇది ఫిట్ చేసినాక చాలా హ్యాపీగా ఉన్నాం. ఏంది అసలు ఇప్పుడు ఈ టీక్యూ మొబైల్ స్టార్టర్ అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది మీకు? ఎట్లా ఇంతకు ముందు ఏం చేసేది, కరెంట్ వచ్చినప్పుడు ఆన్ చేయడానికి వచ్చేది, ఆఫ్ చేయడానికి కరెంట్ పోయి వచ్చినప్పుడు, ఆ తర్వాత ఆటోమేటిక్స్ వచ్చినాయి. ఆటోమేటిక్స్ అనేది ఫిట్ చేసినా గానీ ఫీజు పోయినా ఏది పోయినా గానీ మళ్ళీ వచ్చి మళ్ళీ చూసుకోవచ్చు, ఎంత లేదన్నా 2-3 టైమ్స్ వచ్చిపోవాల్సి వస్తుండే. నేనేంటంటే
మా పిల్లల స్టడీ కోసం నాగర్ కర్నూల్లో ఉంటా, డిస్టిక్ లా డిస్టిక్ హెడ్ క్వార్టర్. నా పొలం వచ్చేసి ఇక్కడ 3 కిలోమీటర్స్ వనపట్లలో, నేనుండేది నాగర్ కర్నూల్లో. ఇక్కడికి వచ్చి పోవాలంటే నాకు దగ్గర దగ్గర ఒక బైక్ కైనా కానీ 2 కిలో రోజుకు తిరగడం వల్ల 2 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుండే. ఇప్పుడు నేను నార్కన్లో ఉండి కూడా ఆన్ చేసుకుంటున్నా మంచిగా. ఎట్లా అంటే 7 ఉన్నా నార్కల్నే కాదు, ఎంత దూరంలో ఆన్ చేసుకోవాలంటే మొబైల్ ఆన్ చేసుకోవాలా? మొబైల్ టు సేమ్ దీనిలో ఒక సిమ్ ఉంటుంది, మొబైల్ లో సిమ్ వేసినట్టే సేమ్ సిమ్ ఉంటుంది. ఇందులో కూడా సిమ్ ఉంటుంది. మన సేమ్ మొబైల్ రీఛార్జ్ ఎట్లా చేస్తామో దానికి కూడా సేమ్ రీఛార్జ్ చేయాలి. సేమ్ మన కాల్ ఎట్లా చేస్తామో దానికి కాల్ ఎట్లా చేయాలి, మన ఫోన్ నుంచి దీనికి కాల్ చేయాలి. సిమ్ సేమ్ నెంబర్ ఉంటుంది కదా, దానికి కాల్ చేయాలి. అంటే సిమ్ కు కూడా ఒక నెంబర్ వస్తుంది, నెంబర్ వస్తుంది. సేమ్ మన మొబైల్ నెంబర్ అలా ఉంటుంది, అందులో ఉంటుంది. దానికి కాల్ చేయాలి, కాల్ చేసినప్పుడు ఆన్ చేయాలని ఆఫ్ చేయాలని అడుగుతుంది. అది ఫోన్ చేసినప్పుడు అడుగుతుంది, అడిగినప్పుడు మనం ఆన్ చేయాలంటే ఆన్ చేసుకో, ఆఫ్ లో ఆన్ లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు, ఆఫ్ లో ఉన్నప్పుడు ఆన్ చేసుకోవచ్చు, ఆన్ లో ఉన్నప్పుడు ఆఫ్ కూడా చేసుకోవచ్చు. మనం అది అడుగుతుంది కాబట్టి ఎట్లా అంటే ఈ నెంబర్ నొక్క ఆ నెంబర్ నొక్క అని చెప్తుంది. అట్లానే సేమ్ మీరు ఎంత దూరం ఉన్నప్పుడైనా సరే ఆన్ ఆఫ్ చేసి ఆన్ ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుందా? ఎంత దూరం ఉన్నా ఢిల్లీ నుంచి అయినా ఎక్కడ నుండి అయినా మన సేమ్ మన మొబైల్ ఎంత లాగుతుందో ఎంత ఉంటుందో సేమ్ అట్లనే పనిచేస్తుంది. అమెరికా నుండి కూడా చేసుకోవచ్చు. దానికి ఏం డిస్టర్బ్ లేదు. సేమ్ మొబైల్ ఏ విధంగా వాడతామో అదే విధంగా వాడతాం. అంతకుముందు చాలా కష్టాలు ఉన్నాయి. ఇంకొకటి ఫీజు పోయినా చెప్తుంది, ఫీజు ఖరాబ్ అయినా చెప్తుంది. వాటర్ లేక డ్రై అయినా డ్రై రన్ అవుతుంది అని చెప్తుంది. అసలు ఏం ఫోన్ చేసినప్పుడు చెప్తాము ఈ ప్రాబ్లం వచ్చిందని. ప్రాబ్లం వచ్చింది లేదు, మనం ఆల్రెడీ నడుస్తూ ఉన్నాగా కూడా ఫీజు ఎగిరిపోయింది అనుకో, కాల్ వస్తుంది మన కాల్ ఫోన్ వస్తుంది, ఫీజు ఎగిరిపోయింది, ఫీజు ఎగిరిపోయింది చూసుకోండి అని డైరెక్ట్ చెప్పేస్తుంది. ఒకవేళ మనకి వాటర్ అయిపోయినా కానీ ఫోన్ చేస్తుంది, వాటర్ అయిపోయినా ఫోన్ చేస్తుంది, కరెంట్ వచ్చినా ఫోన్ చేస్తుంది, కరెంట్ పోయినా ఫోన్ చేస్తుంది, ఫోన్ తో సహా మెసేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కరెంట్ ఉందా లేదా అని వచ్చి చెక్ చేసేంత వరకు తెలియదు. లేదు, ఇప్పుడు మనకి ఏడున్నా కానీ కరెంట్ వచ్చిందంటే ఆన్ చేసుకోని అనే ఆలోచన వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మనం అవసరం ఆటోమేటిక్ కూడా అందులో ఆటోమేటిక్ ఉంటుంది, ఆటోమేటిక్ గా కూడా ఆన్ చేసుకో ఆన్ అవుతుంది మనం చేసుకోకుండా కరెంట్ వచ్చినప్పుడు పోయినప్పుడు. కానీ మనకు అవసరం లేదన్నప్పుడు ఆటోమేటిక్ గా ఫోన్ చేస్తుంటది కాబట్టి అప్పుడు అవసరం ఉంటే ఆన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, అంత ఫెసిలిటీ ఉంది, చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, ఇంతకు ముందు ఏంటంటే మనం ఇంకొకటి, ఇప్పుడు మీ పంట పొలాలు ఉంటాయి, ఇప్పుడు 2 గంటలు బుడ్డ చేయను వరి చేయను పెట్టాం, ఒక 2 గంటలు నీళ్ళు పెట్టాలంటే మనం 2 గంటలు ఆనే కూసాల్సి వస్తుంది, మళ్ళీ వచ్చి బంద్ చేసి పోవాల్సి వస్తుంది కంపల్సరీ. ఇప్పుడు లేదు ఏడు ఉంటామని మన పని ఈ పని ఇచ్చిపెట్టి వేరే పనులు అన్ని చేసుకుంటూ ఇది ఆటోమేటిక్ గా సేవ్ అయి పని అయిపోతూనే ఉంటది. మనం ఆన్ చేసుకుని మన పని ఆన్ చేసుకుని మళ్ళీ 2 గంటలకి మనం ఆఫ్ చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది, చాలా బాగుంది. ఓకే, ఎప్పుడైనా మరి ఇది వాడుతున్నారు, వర్షాలు వస్తుంటాయి, అధికంగా వర్షాలు వస్తుంటాయి, ఏమన్నా తడిసి అలాంటి ఖరాబ్ కావడం, సిమ్ ఖరాబ్ కావడం, అలాంటి సమస్యలు ఏమైనా ఉంటుంది? అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా ఇట్లే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు దానిలో ఎలక్ట్రికల్ కదా, చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వస్తాయి, అంతకు తప్పించి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఈ కంపెనీ వాళ్ళు మీకు ఇచ్చారు కదా, ఏమైనా వారంటీ లాంటిది ఏమైనా ఇచ్చారా మీకు? ఇచ్చారు, వన్ ఇయర్ ఉంటుంది, వన్ ఇయర్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళని ఫోన్ కాల్ చేస్తే వాళ్ళే ఏ విధంగా ఏం చేయాలనేది వాళ్ళు వచ్చి చేసిపోతారు, చెప్పిపోతారు. మాక్సిమం వాళ్ళు 1 ఇయర్ కి ఒకసారి మాకు టచ్ లో కూడా వచ్చిపోతుంటారు. ఎప్పుడైనా రైతుకి మీరు వాడుతుంటారు, ఇది ఏంటంటే టెక్నికల్ తో కూడుకున్నది, ఏమైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ వచ్చి చేసిపోతుంటారు కంపెనీ వాళ్ళు చేస్తుంటారు. మనకి ఏమైనా ఏది ఉంటే వాళ్ళు ఆల్రెడీ వీడియో కాల్ పెట్టి ఇది ఏదైనా చేయండి అని కూడా చెప్తారు. లేదు ప్రాబ్లమ్ నా వాళ్ళు అక్కడ నుండి కూడా సాల్వ్ చేస్తారు, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు అక్కడ నుండి కూడా సాల్వ్ చేస్తారు. ఓకే, మొత్తానికి అయితే ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే రైతు పొలానికి రాకుండా ఎక్కడున్నా కానీ సరే మోటార్ని ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు. మేము ఇప్పుడైతే 5 కిలోమీటర్స్ మా ఊరు ఇన్నుంటి వనపట్ల మాది, ఇక్కడ మోటార్ ఉంది, ఇక్కడికి రోజు కాదు నెలలకు ఒకసారి కూడా వచ్చే అవసరం లేకుండా ఉంది ఈ మోటార్ కాడికి. ఇంత మంచి ఉంది కదా, మీ గ్రామంలో రైతులు కూడా ఎవరైనా వాడుతున్నారు? చాలా మంది వాడుతున్నారు. మా తర్వాత దగ్గర దగ్గర ఈ మా ఊరు ఈ ఊరు వచ్చేసి 30 నుండి 40 ఉంటాయి. ఈ మీ విలేజ్ నే 30 40 మంది, 30 నుండి 40 ఉంటాయి. అంటే ప్రతి రైతు పొలానికి ఒకటి ఉంది అనుకుంటా. చాలా మట్టుకు ఉన్నాయి, 60% ఉన్నాయి. దగ్గర దగ్గర మోటార్లు నల్లక దూరం నల్ల మొత్తం పెట్టేసుకున్నారు. మీరు 5 సంవత్సరాల నుంచి వాడుతున్నారు, క్వాలిటీ విషయంలో కూడా ఎట్లా ఉంది మీకు 5 సంవత్సరాల సర్వీస్ లో ఎట్లా ఉంది? ఇబ్బంది ఏం లేదు అసలు. ఏదంటే మన మొబైల్ అన్న కొంచెం అదో ఏదో ప్రాబ్లమ్ అదేంటో కానీ నాకు మాకైతే ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు, ఇబ్బంది లేదు. ఏమన్నా ఒకరోజు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకరోజు 2 రోజులనే సాల్వ్ చేసేస్తారు. మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు రాజవర్ధన్ రెడ్డి గారు వాడుతున్నటువంటి టీక్యూ మొబైల్ స్టార్టర్ పంపు యొక్క ఉపయోగాల గురించి తెలియజేశారు. 5 సంవత్సరాల నుంచి వాడుతున్నా అని చెప్తున్నారు. నేను ఎక్కడున్నా కానీ సరే, నా పని ఏదున్నా కానీ సరే, ఎక్కడున్నా కానీ సరే, ఎంత దూరం ఉన్నా సరే, ఢిల్లీలో ఉన్నా కానీ సరే, ఈ మొబైల్ అరచేతున్న మొబైల్ ద్వారా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, నాకు పొలాల్లో ఉన్నటువంటి నీటిని ఎప్పుడంటే అప్పుడు విడుదల చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు అనేటువంటి ఉపయోగకరంగా ఉంది టీక్యూ మొబైల్ స్టార్టర్ అని చెప్తున్నారు. మా ఊర్లోనే దాదాపు 30 మంది వాడుతున్నామని చెప్తున్నారు. ఈ సర్వీస్ విషయంలో కూడా దాదాపు 1 ఇయర్ వారంటీ ఇస్తున్నామని చెప్తారు. మధ్యలో ఇబ్బంది
వచ్చిన కానీ వాళ్ళు కాల్ చేసినప్పుడు స్పందిస్తా అని చెప్తున్నారు, ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ వచ్చి సొల్యూషన్ చెప్తున్నాను చెప్తున్నారు. ఇప్పుడు మనతో పాటు అయితే వచ్చేసి ఈ టీక్యూ మొబైల్ స్టార్టర్ పంపు ఆ ఇన్స్ట్రుమెంట్ ని రైతు స్థాయిలో బిగించి రెండు తెలుగు రాష్ట్రాలకి సరఫరా చేస్తున్నటువంటి ఈ కంపెనీ నిర్వాహకులు అనేటువంటి శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీధర్ గారు. నమస్తే శివ. చెప్పండి శ్రీధర్ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ఈ టీక్యూ మొబైల్ స్టార్టర్ పంపుని రైతు స్థాయిలు అందజేస్తున్నారు? నేను 12 సంవత్సరాల నుంచి ఈ టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్ని విక్రయిస్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో. దగ్గర దగ్గర ఒక 20,000 మంది రైతులకి విక్రయించాను ఇప్పటికీ. ఇప్పటివరకు సక్సెస్ఫుల్ గా ఎటువంటి అంతరాయం లేకుండా నడుస్తా ఉంది. రైతులు ముఖ్యంగా ఈ మొబైల్ పంపు స్టార్టర్ నేను దీన్ని విక్రయించడానికి కారణం ఏంటంటే, చాలా చోట్ల పేపర్లో కానీ నేను ఈ మొబైల్ మోటార్స్ ఆన్ చేయడానికి వెళ్ళి కరెంట్ షాక్ గురైన రైతులు చాలా మంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు. నేను కోరమండల్లో జాబ్ చేస్తూ ఉండేవాడిని. ఈ ఇన్స్ట్రుమెంట్ నాకు కంపెనీ వాళ్ళు డైరెక్ట్ చూపించారు, మీరైతే ఇట్లా ఆల్రెడీ ఈ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు చేయగలుగుతారు అని చెప్పారు టాటా కంపెనీ వాళ్ళు. సో నేను ఆ జాబ్ వదులుకొని మరి దీనికి వచ్చాను. టాటా కంపెనీ వాళ్ళు ఇచ్చేవారు. తర్వాత వచ్చేసి నేను ఈ మొబైల్ పంపు స్టార్టర్ ని బాగా సేల్ చేస్తున్నాను చెప్పేసి అంతకంటే మ్యానుఫాక్చర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు నాకు డైరెక్ట్ ఇస్తున్నారు. మనకి మా ఫర్మ్ వచ్చేసి కిసాన్ అగ్రి ఇన్పుట్స్, ఏపీ తెలంగాణలో ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ మేమే విక్రయిస్తున్నాము, ప్లస్ సేల్స్ అండ్ సర్వీస్ రెండు మేమే ఇస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే రైతులకు ఇక్కడ కరెంట్ వచ్చినా కరెంటు పోయినా విషయం తెలియదు చాలా వరకు. ఇక మనకు ఉన్న కరెంటును నీటిని కరెక్ట్ వృధా కాకుండా వాడుకోవాలంటే ఈ మొబైల్ పంపు స్టార్టర్స్ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. రైతు ఎక్కడుండైనా సరే ఇందులో సిమ్ కార్డు ఉంటుంది, ఈ నెంబర్ నుంచి రైతు నెంబర్ కి లింక్ అప్ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడి నుంచైనా సరే కాల్ చేసి ఆన్ చేయమంటే ఆన్ చేస్తుంది, ఆఫ్ చేయమంటే ఆఫ్ చేస్తుంది. అదే విధంగా ఇక్కడ కరెంట్ వచ్చినా కరెంట్ పోయినా ఫీజు పోయినా బావి అనుకోండి నీళ్ళు అయిపోయినా వెంటనే రైతు కాల్ చేసి చెప్తుంది. ఇందులో మనకు ఆటో మోడ్ ఆప్షన్, మాన్యువల్ మోడ్ ఆప్షన్ రెండు ఉంటాయి. ఆటో మోడ్ అంటే కరెంటు పోయించినప్పుడు ఇంకా రైతు ప్రతిసారి ఫోన్ ఆన్ చేయకుండా అదే ఆటో మోడ్ ఆన్ అయిపోతా ఉంటుంది. కరెంట్ వచ్చినప్పుడు అదే ఆన్ అయితే, కరెంట్ పోయినప్పుడు అదే ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుంది, వచ్చిన ప్రతిసారి అదే ఆన్ అవుతుంటది. మాన్యువల్ మోడ్ లో పెట్టుకున్నారనుకోండి, రైతుకు ఫోన్ చేసి చెప్తుంది అయ్యా కరెంట్ పోయింది కరెంట్ వచ్చిందని, అతను ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకుంటుంది ఆన్ చేస్తుంది అన్నమాట. ఇందులో ఇంకోటి టైం ఉంటుంది, టైమర్ ఒక 2 గంటలు ఆడి ఆటోమేటిక్ గా బంద్ అవ్వాలని మనం నిర్దేశించామంటే ఆటోమేటిక్ గా ఒక 2 అవర్స్ ఆడి బంద్ అయిపోతుంది అన్నమాట. మెయిన్ ఇవన్నీ కాకుండా బోర్ బావిలలో ఎండాకాలం అప్పుడు కొద్దిగా వాటర్ తగ్గేసి ఉత్తమ మోటార్లు ఆడి మోటార్లు ఎక్కువ కాలిపోతుంటాయి. అలాంటి టైంలో ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఉండే సెన్సార్ల ద్వారా, డ్రైవింగ్ సెన్సార్లు అన్నమాట, డాక్టర్ చేతిని పట్టుకుంటే ఎట్లా చూస్తాడో ఈ వైర్ లో చుట్టూ ఇట్లా చుట్టబడి ఉంటాయి అన్నమాట డ్రైవింగ్ సెన్సార్స్ అని. కరెంట్ ఎంత పోతుందో దాన్ని బట్టి ఆటోమేటిక్ గా మోటార్ హెల్దీగా ఉందా లేదా అనేది చూసుకుని ప్రొటెక్షన్, దీనివల్ల మోటార్ కూడా ఖరాబ్ కాకుండా చూసుకుంటాం. 100% మోటార్ కాలిపోదు. ఇంకోటి ఇక్కడ ఈ రైతులు చెప్పినట్టు మెయిన్ వీళ్ళ ప్రాబ్లం చాలా, నేను ఎక్కువ ఫీల్డ్ వెళ్ళను, రైతులు ఫోన్ చేస్తారు ఆర్డర్ ఇస్తే వాళ్ళకు నేను ఆర్టీసీ కార్గో ద్వారా గానీ డిటీడీసీ కొరియర్ ద్వారా గానీ పంపుతాను. వాళ్ళు బిగించేటప్పుడు వీడియో కాల్ లో నేను ఈ కనెక్షన్లు చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా మోటార్ దగ్గర ఈ మొబైల్ ఆటోమేటిక్ బిగించుకోవడానికి ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉండే రైతులు, మా రైతులందరికి కూడా ఈ స్టార్టర్ వాళ్ళే బిగించుకుంటారు. వాళ్ళే బిగించుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆటోమేటిక్ బిగించుకోవడానికి ఐడియా ఉంటుంది. దాంతో పాటు నేను కూడా వీడియో కాల్లో ఉండి వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేస్తాను. నార్మల్ ఆటోమేటిక్ గడ్డ ఫిక్స్ చేసుకుంటారు కదా, సేమ్ దానిలో కనెక్షన్ ఇందులో ఉంటుంది అన్నమాట. వేరే పెద్ద ఏముండదు. ఇది ఇన్స్టాలేషన్ చేసుకోవడం కూడా ఏదో పెద్ద ఎలక్ట్రానిక్ కష్టం అనుకుంటారు రైతులు, చాలా ఈజీ. ఒకసారి అందులో సిమ్ వేసి కనెక్షన్లు ఇచ్చేసారంటే కానీ నేను వాళ్ళ నెంబర్ రిజిస్ట్రేషన్ చేస్తాను, ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోతుంది అన్నమాట. రైతులకి ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, మాకు సింగిల్ ఫేస్ ఉంటుంది, డబుల్ ఫేస్ ఉంటుంది, 3 ఫేస్ ఉంటుంది కదా, ఆ కరెంట్ కి సంబంధించింది ఎవరైనా బిగించుకోవచ్చు, ఏ ఫేస్ అయినా బిగించుకోవచ్చు. ఇంకోటి దీంట్లో చాలా వరకు ఒక ఫేస్ కరెంట్ పోయింది అనుకోండి, మోటార్ ఆడి కాలిపోయే సందర్భాలు చాలా ఎక్కువ అన్నమాట. మన స్టార్టర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఫేస్ పోతే కూడా వెంటనే మోటార్ ఆఫ్ చేసి రైతుకు ఫోన్ చేసి చెప్పేస్తుంది ఫీజు తొలగించబడింది అని చెప్పేసి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము చెప్పేదానికంటే, రైతులు చెప్పేదానికంటే, మాకు ఏపీ తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క మండలంలో వాడుతున్న రైతులు, ఇలాంటి రాజవర్ధన్ లాంటి రైతులు ఉన్నారు. ఇప్పుడు నారకర్ల నుంచి నాకు ఎవరైనా కాల్ చేస్తే వీళ్ళ నెంబర్ ఇస్తాను అన్న, నేను చెప్పేది వద్దు, రైతులు అడగండి, లేదు దగ్గర ఉంటేనే వెళ్ళి చూడండి, చూసి మీకు బాగుంది అనిపిస్తే మీకు అవసరం ఉంది అనిపిస్తే తీసుకోండి అని చెప్తాను. అదే విధంగా అన్నమాట మనకు ఇప్పుడు ఇది రైతు స్థాయిలో కొనుగోలనుకుంటే కొత్త కొనే రైతులకు ఎంత ఎంత కాస్ట్ ఉంటుంది? ఇంట్లో మనకు 2 రకాలు ఉంటాయి, 2 టైప్స్ ఉన్నాయి, మోడల్స్ ఉంటాయి, బేసిక్ మోడల్, టాప్ మోడల్ అని ఉంటుంది. బేసిక్ మోడల్ వచ్చేసి మనకు 20 HP మోటార్ వరకు సపోర్ట్ చేస్తుంది, టాప్ మోడల్ వచ్చేసి మనకు 40 HP మోటార్ వరకు సపోర్ట్ చేస్తుంది. బేసిక్ మోడల్ ధర వచ్చేసి 5,900 పడుతుంది, టాప్ మోడల్ 7,500 పడుతుంది. రెండింటికి కూడా సంవత్సరం రోజులు వారంటీ కాదు, గ్యారంటీ, గ్యారంటీ పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది.
ఏ ప్రాబ్లం వచ్చినా అంటే రైతులు కొన్ని చోట్ల వర్షానికి దడవడము లేదంటే ఎలకలు కొట్టడం ఉంటుంది చూడండి, అలాంటి సందర్భాల్లో వారంటీ వర్తించదు, రిపేర్ చేసి ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఒకవేళ అట్లా ఏం లేకుండా మ్యానుఫాక్చరింగ్ డిఫాల్ట్ ఏదన్నా ఉందంటే కూడా ఖచ్చితంగా పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే మీరు అన్నట్టుగా వర్షాలు అధికంగా వస్తున్నప్పుడు కరెంటు ఒకసారి వచ్చి రప్పున పోతుంటది, అలాంటి సమయంలో ఏదైనా ఖరాబ్ అయ్యే అవకాశం లోపల సిస్టమ్ అంటే ఒక 5 మంది రైతులు ఉంటారు, ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఉంటది, అందరు ఆటోమేటిక్ లో ఉంటే ఏమైతుందంటే కరెంటు పోయొచ్చింది, అవన్నిటికీ ఒక 60 సెకండ్ టైమ్ ఫిక్స్డ్ చేయబడి ఉంటుంది. ఒక సెకండ్ ఒక నిమిషం లోపల అన్ని ఒకటేసారి స్టార్టర్లు ఆన్ అవుతాయి, ఇక్కడ ఉండే స్టార్టర్లు అన్ని ఒకటేసారి స్టార్ట్ అయినాయి అనుకోండి లోడ్ ఎక్కువ పడుతుంది, మెయిన్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే ఆస్కారం ఎక్కువ ఆ సందర్భాల్లో. మన మొబైల్ పంప్ స్టార్టర్లు ఉంటే ఏమైతుందంటే దీంట్లో 6 మందికి ఒక్కొక్క టైం సెట్ చేసి పెడతాం, కరెంటు పోయించినప్పుడు ఈయన మోటార్ 1 నిమిషానికి కావాలి ఈయనది 2 నిమిషాల ఫెసిలిటీ ఇందులో ఉంటుంది, అలాంటప్పుడు ఏమైతుంది ఒకటి తర్వాత ఒకటి ఆన్ అవుతుంది, దీనివల్ల డిస్టర్బెన్స్ ట్రాన్స్ఫార్మర్ కూడా లోడ్ పడదు, క్రాషింగ్ కూడా కాదు, ట్రాన్స్ఫార్మర్ లోడ్ కాదు, ట్రాన్స్ఫార్మర్ వెనక్కి వస్తుంది, మనం ఈ వీళ్ళ మోటార్స్ కూడా అన్ని లైఫ్ వస్తాయి అన్నమాట. సో ఇంకోటి ఈ మొబైల్ స్టార్ట్ పెట్టుకుంటే 100% మోటార్ కాలిపోయేది. ఇందులో ఒక మీటర్ లాంటిది బటన్స్ కూడా ఉంటాయి కదా, ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు రైతులు? ఇవి ఏమైతుందంటే ఒక్కోసారి రైతు ఇక్కడికి వచ్చినాడు ఫోన్ ద్వారా ఏదైనా పని చేయలేదు అనుకోండి మోటార్, లేదు ఇక్కడ ఏదైనా సిగ్నల్ ఇష్యూ ఉంటాయి కదా, ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి, ఇది ఆటోమేటిక్ బటన్, ఇది ఆన్ బటన్, ఇది ఆఫ్ బటన్ అనమాట. ఇక్కడ బటన్స్ ఉంటాయి, ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఆన్ ఆఫ్ కాకపోతే ఇక్కడికి వచ్చి మళ్ళీ సెట్ చేసి డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు. 5 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు మోటార్ కాలింది లేదు, ఫీజు ఎగిరినాయి లేదు. ఓకే, అంత క్లియర్. మోటార్ ఇప్పటి వరకు కాలలే. ఓకే, ఇప్పుడు కొత్త రైతులు ఎవరైనా బిగించుకోవాలనుకుంటే ఎక్కడికైనా పంపించే అవకాశం ఉందా మీరు? ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ఆర్టీసీ కార్గో ద్వారా పంపించేస్తాను, అంటే వాళ్ళ దగ్గర ఉండే మండల్ హెడ్ క్వార్టర్ కి ఆర్టీసీ కార్గో ద్వారా, హైదరాబాద్ నుంచి మనది హైదరాబాద్ ఉప్పల్లో ఆఫీస్ ఉంది, అక్కడ నుంచి కొరియర్ ద్వారా పంపిస్తాను. ఓకే, బిగించేటప్పుడు వాళ్ళు వీడియో కాల్ చేసి ఏ విధంగా బిగించాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళకి. మాక్సిమం నేను అమ్మే 20,000 మంది రైతులకు గాను 5,000 మంది రైతుల దగ్గరకు నేను వెళ్ళింట, మిగతా ఎవరి దగ్గర నేను అంత వాళ్ళు ఆర్డర్ చేసుకుని ముందుగానే ఆన్లైన్ లో పే చేసుకుని తీసుకుంటా, ఆన్లైన్ లో నేను వీడియో కాల్ లో ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినది అంత. సో ఇంకోటి సమస్య అనేది ఉండదు వేరే కంపెనీలతో పోల్చుకుంటే, దీంట్లో సర్వీస్ పరంగా ఇప్పుడు ఇది ఇక్కడ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 ఇయర్స్ బిగించాను, ఫస్ట్ ఇక్కడ ఈ స్టార్టర్ బిగించాను, ఆయన చూసి వీళ్ళందరూ బిగించుకున్నారు, 30 మంది విలేజ్ లోనే ఉన్నారు, అంతా బిగించేసుకున్నారు, చిన్న రైతులు పెద్ద రైతులు అనేది ఏం లేదు, ప్రతి ఒక్క రైతుకు కూడా రావడానికి పోవడానికి ఇబ్బంది ఉంటుంది. సో ఆ విధంగా అనమాట, ఇందులో బేసిక్ టాప్ ఉంటుంది, 2 గ్యారంటీ వర్తిస్తాయి. ఇంకోటి చివరి ఏంటంటే ఇప్పుడు ఒక పొలంలో ఏమైతే రైతులకి ఏంటంటే 4-5 మోటార్లు ఉంటాయి, 4-5 మోటార్లకి మళ్ళీ అప్పుడు బిగించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏ స్టార్టర్ ఆ స్టార్టర్ బిగించుకోవాల్సిందే. మేము ఆ విధంగా కూడా మల్టీ పర్పస్ కూడా చేసాము, అంటే 3-4 మోటార్ లాంచ్ చేస్తారు కానీ సక్సెస్ కాలేదు. ఖచ్చితంగా ఏ మోటార్ అది పెట్టుకుంటేనే సేఫ్టీగా ఉంటుంది. 5 మోటార్లు ఉన్నాయి ఇంకో రైతుకి ఒక పొలంలో, లేదా 100 ఎకరాలు 50 ఎకరాలు పెద్ద రైతులు ఉంటారు, వాళ్ళకి 10 దాకా ఉంటాయి పంపులు, 10 స్టార్టర్లు పెట్టుకోవాలి, 10 సిమ్లు పెట్టుకోవాలి, 10 సిమ్లు పెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. రీఛార్జ్ విషయంలో కూడా ఎట్లా? రీఛార్జ్ విషయంలో వచ్చేసి మనం ఖచ్చితంగా మన మొబైల్ కి ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటామో, దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ ఉంటే సరిపోతుంది. మామూలుగా ఈ మొబైల్ పంప్ స్టార్టర్స్ ఇట్లా స్ప్రింక్లర్ రైతులు ఉంటారు, స్ప్రింక్లర్ వాడే రైతులు ఉంటారు, కాలువ నుంచి 1-2 కిలోమీటర్లు వాళ్ళు పైప్ లైన్ వేసుకుంటారు. స్ప్లింక్లర్ సాల్వ్ చేంజ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి మోటార్ ఆఫ్ చేసుకోవాలా, వెళ్ళి సాల్వ్ చేంజ్ చేయాలా, మళ్ళీ వచ్చి ఆన్ చేసుకోవాలా, అలాంటప్పుడు ఈ మొబైల్ పంప్ స్టార్టర్ ఉంది అనుకోండి, కాల్ చేసి మోటార్ ఆఫ్ చేసుకుంటాడు, స్ప్లింక్లర్ చేంజ్ చేసుకుంటాడు, ఆన్ చేసుకుంటాడు, అంటే అక్కడి నుంచే రావడానికి పోవడానికి మెయిన్ ఇప్పుడు మనకు టైం విలువైనది, అక్కడ విలువైనది, సమయాన్ని మనం వృధా కానివ్వకూడదు అనే ముఖ్య ఉద్దేశమే దీని మొబైల్ పంప్ స్టార్టర్ అన్నారు. ఓకే, మరి చివరిగా మన 2 తెలుగు రాష్ట్రాలకి మీ టీక్యూ మొబైల్ స్టార్టర్ పంప్ పైన మీరు చెప్పే సందేశం ఏంది, ఏమని చెప్తారు రైతులకి? రైతులు మేము ఈ టీక్యూ మొబైల్ పంప్ స్టార్టర్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అదే చెప్తున్నాను కదండి, మోటార్లు ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళి చాలా మంది కరెంట్ షాక్ గురైన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా పాము కాటుకు కూడా బలైన వాళ్ళు ఉన్నారు, అలాంటి సందర్భాలను నిర్మూలించాలంటే మనం ఈ టీక్యూ మొబైల్ పంప్ స్టార్టర్స్ బాగా ఉపయోగపడతాయి. సమయం వృధా కాదు, డబ్బు ఖర్చు కాదు, వెళ్ళి రావడానికి పెట్రోల్కి అయ్యే ఖర్చు కాదు, దీనికి రీఛార్జ్ చేసుకునేంత. ఇప్పుడు అన్న ఉన్నాడు 5 కిలోమీటర్ల నుంచి నెలలో 4-5 సార్లు వచ్చిపోయినా కూడా ఆయనకు 200-300 పెట్రోల్ ఖర్చు అవుతుంది, అక్కడ బిజినెస్ చేసుకోలేడు, ఇక్కడ వచ్చి ఇబ్బంది పడే బదులు ఈ మొబైల్ పంప్ స్టార్టర్ ఇలాంటి రైతులందరికీ కూడా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అవసరం ఉన్న రైతులకు మాత్రమే ఉపయోగపడతాయి కాబట్టి అందరూ వాడవలసిందిగా
కోరుతున్నాను. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది ఈరోజు ఈ వీడియోలో టీక్యూ మొబైల్ స్టార్టర్ యొక్క ఉపయోగాల గురించి మనకి వివరించినటువంటి శ్రీధర్ గారి యొక్క సమాచారం. అదేవిధంగా రైతు స్థాయిలో దీని యొక్క ఉపయోగించుతూ 5 సంవత్సరాల నుంచి వీళ్ళకి వచ్చినటువంటి ప్రయోజనాల గురించి తెలియజేసినటువంటి రాజవర్ధన్ రెడ్డి అనే రైతు యొక్క అనుభవాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, రైతు సురక్ష కొరకు, రైతు రక్షణ కొరకు ఉపయోగపడే టీక్యూ మొబైల్ స్టార్టర్ పంపిణీ ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క పొలంలో ప్రతి ఒక్క స్టార్టర్ బాక్స్ బిగించుకొని రైతు సురక్షితంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ రోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు టీక్యూ మొబైల్ స్టార్టర్ పంప్ యొక్క సమాచారం తెలుసుకున్నట్టయితే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు. జై హింద్.